అసలు ఈ ముస్లిం మహాగర్జన అంటే ఏమి? అసలు ఈయన ఎందుకు ప్రారంభించాడు? అంటే ఏమన్నా రాజకీయ ఆలోచన ఉందా? అంటే వేరే దురుద్దేశం ఏమన్నా ఉందా అనే సతమతమవుతున్నారు చాలామంది. కొంతమంది ప్రజలు అవుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు అవుతున్నారు, కొంతమంది మన ముస్లిం సోదరులు కూడా అవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో చూసుకుంటే అతి దారిద్ర్య రేఖ కన్నా దిగువ స్థితిలో ఉండే వాళ్ళు ఎవరంటే కేవలం మన ముస్లిం సోదరులే. నా వ్యాపార నిమిత్తం నేను భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాను. ప్రతి రాష్ట్రంలో అందరికన్నా దరిద్ర స్థితిలో, అదేవిధంగా పేదరికంలో, అంటే నూటికి ఒక 10 మంది ఉండొచ్చు కోటీశ్వరులు. ఇక్కడ మన దగ్గర ఉండే వాళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు, నాలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ 90% మంది పేదరికంలో సతమతం అయిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పిల్లలకి ఆఖరికి చదువులు చెప్పించుకోలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి స్థితిలు చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించాము, ఇప్పటి వరకు మనం ఎంత సంపాదించాము అనేది కాకుండా ఎంతమందికి సేవ చేశామనే ఒక ఉద్దేశంతో ఈ ముస్లిం మహాగర్జన అనే దాన్ని ప్రారంభించాను. దీనికన్నా ముందు చాలా సోషల్ సర్వీసెస్ చేసేవాడిని. కరోనా టైంలో కొన్ని 1,00,000 రూపాయలకి పేదలందరికీ కిట్లు తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ చేశాము. దాంట్లో మత భేదాలు లేకుండా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాము.